మాకు రాలేదు, ఎంత శక్తి అప్పుడు వారం వచ్చినటువంటి భారీ వర్షాలకు
ముఖ్యంగా జగిత్యాల అసెంబ్లీ ఏరియాలో నాయకల్ మండలం మీరు భూమి తరంగం పరిసరాల చాలా నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది. అదేవిధంగా రవాణా వ్యవస్థ పూర్తి కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా గతంలో గత వర్షాలు పడ్డప్పుడు రిపోర్టర్ జమీర్ ఏదైతే ఉందో తను కూడా ముఖ్యంగా లో లెవెల్ ఉన్నటువంటి బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో రోడ్ డ్యాముల వల్ల బాగా నష్టం జరుగుతుంది. ఈ విషయం మీద మేము ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినాం. ఇవన్నీ కూడా మళ్ళీ వర్షాకాలం వచ్చే లోపల వరకైనా కూడా మొత్తం పూర్తి చేయమని చెప్పి వారికి వివరించి చెప్పడం జరిగింది. అదేవిధంగా పంట నష్టం జరిగిన రైతులందరికీ కూడా వెంటనే పరిహారం చెల్లించాలని, ఇల్లు కూలిన వాళ్లకు, ఇల్లు పాక్షికంగా డ్యామేజ్ అయిన వాళ్లకు సర్వే చేసి 3,000 5,000 రూపాయలు ఇచ్చే చేతులు దొరుకుంటా ఉన్నారు. మరి కనీసం వాళ్ళ ఇల్లు మళ్ళీ తిరిగి వాళ్ళు నిర్మాణం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి అమౌంట్ను వాళ్ళకి కేటాయించాలని చెప్పకుండా మేము వినతి పత్రంలో విన్నవించుకోవడం జరిగింది. వెంటనే మళ్ళీ ఈ రైతులకు కావచ్చు నష్టపరిహారం కానీ ఇవన్నీ కూడా వెంటనే పరిష్కరించమని చెప్పి కలెక్టర్ గారిని మేము విన్నవించాం. వారు దానికి సానుకూలంగా స్పందించారు. గంట పూర్వం నుండి మా తాత ముత్తాతల కాయల నుండి మాకు ముక్కారం చేరు అనేది మాకు సంతోషం. కానీ దానివల్ల పక్కబడి నుంచి మాకు రోడ్డు ఉండేది, తొవ్వ ఉండేది. ఇప్పుడు ఆ తొవ్వని ఏం చేశారు కదా అని దాన్ని కబ్జాలు చేసి ప్లాటింగ్ చేసి అమ్ముతుంది సార్. మొన్న మేము గంగా బోనాలకు అట్లా తొవ్వ వస్తే ఇట్లా మీకు తొవ్వని లేదని గొడవ చేశారు సార్. దానికి ఆలయానికి కానీ తొవ్వ లేకుండా అయిపోయింది. ఇప్పుడు మాకు తొవ్వాలని మేము అనుకుంటున్నాం. అందరికి వన్ ఖచ్చిత ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మొత్తాన్ని కట్ట స్టాప్ చేసుకొని కట్టడం వల్ల పునర్నిర్మాణించడం మంచిది. ఈ లోపల అచ్చారు పక్కన కూడా వెళ్ళినాం. అక్కడ వర్షం తీవ్ర వర్షాలతోటి తువ్వ లేకుండా ఉంటే దాన్ని మా వీళ్ళు అంతా మా పూర్వీకులు వీళ్ళందరూ ఈ తువ్వ ఉన్నదన్న తర్వాత ఎంఆర్ఓ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు, రెవెన్యూ వాళ్ళు వచ్చిన తర్వాత మేము వాళ్ళని కూడా పిలిపించిన తర్వాత ఇట్లా ఉంది ఇది తువ్వ ఇది అన్నారు కదా మీరు చేసుకుంటున్న తర్వాత అది మేము కష్టపడి మేము మా కష్టాజితంతో మట్టి పోసుకొని పోయిన తర్వాత బోనాలు నిర్వహించుకున్న తర్వాత కొంతమంది వచ్చి ఇది మీ తువ్వ ఎవరేమన్నారు మిమ్మల్ని ఎందుకు వేసిర్రు ఇది ప్లాటింగ్ ఇది మీకు చెరువు తువ్వలేదు అంటే మేము అడిగినాం. చెరువు తువ్వలేకపోతే మరి రైతులు ఎట్లా పోతారు, మేము మత్స్యకారులం, మేము చేపలు పట్టుకోవడానికి ఎట్లా పోవడం, అదే తువ్వ మరి ఎక్కడికి వెళ్ళి ఉందో మీరే చూపించండి అని చెప్పిన అలుగులను ఆనుకొని మన మాకు తెలియదు, మేము ఎక్కువ చదువుకోలేదు. రూల్స్ ప్రకారం అయితే 40 మీటర్లు 12 మీటర్లు సెట్ బ్యాక్ ఉండాలన్నట, కట్టెకి 100 ఫీట్లు ఉండాలన్నట. అయినా కానీ అవన్నీ కబ్జా చేసుకొని ప్లాటింగ్ చేస్తున్నా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇవాళ ఆధారి కూడా మూసేస్తే రేపు మాకు కానీ రైతులకు కానీ పోవడానికి వేరే దారి లేదు, మాకు గత్యంతరం లేదు. అందుకోసం అని చెప్పేసి ఇవాళ మేము కలెక్టర్ గారిని, అయ్యా మాకు ఒక దారి చూపించండి, మేము నిత్యం మాకు మా కుల వృత్తి చేపలు పట్టుకొని జీవనం సాగించడమే, మాకు దారి చూపించండి, మాకు మా ఆడబిడ్డలు మా కులదైవం గుడికోవడానికి లేదు, రైతులకు పొలాలకు పోవడానికి తువ్వలేదు. దయచేసి ఆ కబ్జాదారుల నుండి ఆ దారిని కాబట్టి అలుగుల పక్కన ఉండే తువ్వను మాకు యథావిధిగా నడిచే విధంగా మాకు రైతులకు ఇబ్బంది లేకుండా చేయగలరని మేము కలెక్టర్ గారిని కోరుకోవడానికి ఈరోజు వచ్చినాం.